Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామ ఆ పని చేస్తున్నారా? నీచుడంటూ విజయ సాయి రెడ్డి ధ్వజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య హత్య కేసు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పక్షం నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ లోకేష్ పరామర్శల పర్వంపై విరుచుకుపడుతోంది. రమ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ శవరాజకీయాలు చేస్తున్నాడని, ఎక్కడ శవం ఉంటే అక్కడ రాబందులా వాలిపోతున్నాడని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు లోకేష్ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఏడాది క్రితం హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి కర్నూలు వెళ్లిన లోకేష్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో పనిలో పనిగా ఉషారాణి, సుగాలి ప్రీతి, రిషితేశ్వరి కుటుంబాలను కూడా పరామర్శించి, మీ నాన్నారు ఎంత బాగా న్యాయం చేశారో నువ్వే చెప్పమ్మా అంటూ లోకేష్ను టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న సమయంలో ఉషారాణి, సుగాలి ప్రీతి, రిషితేశ్వరి కేసులలో వారికి న్యాయం జరగలేదని పెద్ద ఎత్తున టీడీపీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయాన్ని సాయిరెడ్డి ప్రస్తావిస్తూ లోకేష్ను టార్గెట్ చేశారు. వారి కుటుంబాలను కూడా వెళ్లి పరామర్శించాలని అటాక్ చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి రుణాలు ఇవ్వొద్దంటూ ఆర్థిక సంస్థలను బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు కోవర్టుల ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగిస్తున్నాడు అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు పెన్షన్లు అందకూడదని, నీచమైన ఎత్తులు వేస్తున్నాడని, రేపు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తావు బాబు అంటూ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తీసుకునే అప్పుల ద్వారానే రాష్ట్ర ప్రజలకు పెన్షన్లు ఇస్తున్నామని, ఇక వాటిని కూడా అందకుండా చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. రాజధాని అమరావతిని భ్రమరావతి అంటూ చంద్రబాబు రాజధాని అమరావతికి అనవసరపు హైప్ క్రియేట్ చేశారంటూ విమర్శించారు. జగన్ గారు పాదయాత్ర చేసిన రోడ్లపై ట్యాంకర్లతో పసుపు నీళ్లు కుమ్మరించిన భ్రమరావతిలో నివసిస్తే ఆయుష్ పెరుగుతుందట. ఆ రోజుల్లో పెట్టల దొర మాటలు అలా ఉండేవి అంటూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనను గుర్తు చేశారు. ఇదే సమయంలో ఆసియాలోనే అత్యంత నివాసయోగ్యం నగరాల జాబితాలో సింగపూర్ తప్ప ఎవరికీ చోటు దక్కలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు క్రియేషనే భ్రమరావతి అంటూ రాజధాని అమరావతిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఇక సంక్షేమ అభివృద్ధిలో దూసుకు వెళుతున్న జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే విపక్ష, ఒక స్వపక్ష ఎంపీ లక్ష్యమంటూ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేశారు. రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు ఆపాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని, అంటే ఆయన ఎంత నీచుడో అర్థం చేసుకోవచ్చు అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పేదోడి నోటికాడ ముద్దలాగేసే దుర్మార్గానికి కూడా వెనుకాడడం లేదంటూ విజయసాయిరెడ్డి రఘురామకృష్ణరాజుపై నిప్పులు చెరిగారు. రఘురామకృష్ణరాజు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఇప్పటికే అనేక మార్లు విమర్శించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా నిత్యం రఘురామకృష్ణరాజును టార్గెట్ చేస్తున్నారు.